రామ్ చరణ్ గారి హీరోగా రూపొందించిన చిత్రం కేమ్ చేంజర్ కేరా అద్వానీ ఈ సినిమాలో గా నటించాడు శంకర్ గారి దర్శకత్వంలో అరితా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్ తతాకాలపై దిల్ రాజు శిరీష్ నిర్మించినటువంటి ఈ చిత్రం జనవరి పదిన విడుదల కాబోతుంది సంక్రాంతి పండుగ సందర్భంగా ఇదిలా ఉండగా స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా శారీరక లోపం పెట్టి మాస్ని ఒప్పించడం చాలా కష్టం కానీ సుకుమార్ గారు దాన్ని సాధ్యం చేసి చూపించారు రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారికి చెవుడు పెట్టడం ద్వారా అన్ని వర్గాలను మెప్పించి బస్టర్ హిట్ అందుకున్నారు ఈ నేపథ్యంలోనే రాబోయే గేమ్ చేంజర్లను డైరెక్టర్ శంకర్ గారు చరణ్ క్యారెక్టర్ను అలాంటి ట్విస్ట్ ఒకటి ఉంచినట్టుగా సమాచారం కాకపోతే ఆ క్యారెక్టర్ను న్యూ కి పరిమితం చేశారట ఇన్సైట్ టాక్ ప్రకారం సెకండ్ హాఫ్లో పెద్ద వయసు అప్పన్నగా కనిపించే రామ్ చరణ్ గారికి నత్తితో మాట్లాడతారు అయితే అది గా కాకుండా కథలో ముఖ్యమైన ఉద్దేశాన్ని ముందుకు తీసుకువెళ్లి ఒక కీలకమైన పిష్టికి కారణమవుతుందని తెలుస్తున్నటువంటి సమాచారం ఈ పాయింట్ని ప్రేక్షకులు కనుక సరిగా రిసీవ్ చేసుకుంటే అప్పన్న ఎపిసోడ్ మాత్రం ఓ రేంజ్లో పేరిపోతుందని యూనిట్ అయితే బూరిస్తుంది పర్ఫార్మెన్స్ పరంగా చరణ్ దీన్ని అద్భుతంగా పోషించాడని రంగస్థలం ట్రిప్లర్ను మించి పేరు రావడం ఖచ్చితంగా ఖాయమని షూటింగ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం రామ్నందన్ ఐఏఎస్ మాత్రం పూర్తి ఆరోగ్యంతో అసలు విలన్ల భరతం పడతారు ఇదిలా ఉంటగా ఇప్పటికీ ఈ సినిమా నుంచి జరగండి జరగండి రామచ్చా పాటల లిరికల్ వీడియోలు విడుదల చేశారు మేకర్స్ తాజాగా రామ్ చరణ్ కేరా కాంబినేషన్లో రూపొందినటువంటి ఓ మెలోడీ సాంగ్ను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లుగా గా వెల్లడించారు మేకర్స్ ఈ సినిమాకి తమన్ స్వరకర్త ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ మైసూర్లో ఆరంభమైంది ఈ షూట్ లో పాల్గొనేందుకు రామ్ చరణ్ గారు మైసూరు వెళ్ళాం ఈ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గట్టి సినిమాల్ని గట్టిగా కొట్టండి